మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వాంతర్యామి భూమిని ఆకాశమును కలిగించిన మా గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు తండ్రి మీరు ప్రేమించి ఈ దినాన తండ్రి ఇంత గొప్ప సమయాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చి మీ జీవమైనటువంటి మాటలు ధ్యానించుకోవటానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి ఈ మహాకృపను బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుతుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోన్నతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి అమెన్ ప్రియమైన దేవుని వారలారా అందరికీ కూడా యేసుక్రీస్తు నా అందరికీ వందనాలు దేవుడు మనకు చూపినటువంటి ఈ మహాకృపను బట్టి మరి ఈరోజు కొన్ని అమూల్యమైన సంగతులు జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం ప్రేమైన వారులారా ఈరోజు ఒక సహోదరుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మరి యేసు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీద మరి జన్మించినప్పుడు ఆ ప్రాంతానికి తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి వచ్చిన తరువాత ఆ తూర్పు దేశపు జ్ఞానుల్లో యోదయ దేశంలోని మరి ఆ యూదుల రాజు అయినటువంటి హీరోదు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఆయన అడిగినప్పుడు మరి ఆ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజు జరిపించినటువంటి మారణకాండ అక్కడ ఉన్నటువంటి పసిబిడ్డలను ఎందరినో చంపినట్టుగా మనం జీవగ్రంథంలో చూసాం అయితే మరి పసిబిడ్డలో ఇంతమంది మరణానికి కారణం ఏంటి అని అంటే ఇదిగో అక్కడున్నటువంటి యేసు ప్రభు ఆ ప్రాంతంలో పుట్టటమే కదా మరి యేసు ప్రభు గనక అక్కడ ప్రాంతంలో పుట్టకపోతే మరి ఆ బిడ్డలందరూ కూడా బ్రతికేవారే కదా మరి పుట్టుకతోనే ఇంతమందిని బలి తీసుకున్నాడు ఏంటండి రక్షకుడు అని మరి అన్యులు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నకు మరి ఒక సహోదరుడు అన్నయ్య దీని గురించి మీరు మాట్లాడండి అని నన్ను అడిగారు దానిలో భాగంగానే మరి బాలుడైనటువంటి యేసును బ్రతికించుకొనుటకు ఇతర బిడ్డలను బలి తీసుకొనుట న్యాయమా అనేటటువంటి ఒక అంశాన్ని మరి నుంచి ధ్యానించాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రియమైన వార్లారా మరి ఈరోజు జీవగ్రంథంలోని లేఖనాలను కొన్నింటిని పరిశోధించడానికి సిద్ధపడదామండి కనుక జాగ్రత్తగా ఆలోచిద్దాండి అమ్మ జీవగ్రంథంలోని ప్రాథమిక దశలోనే మనం ఎప్పటికీ ఉండకూడదు దినదినము కూడా ఈ వాక్యంలో పరిపూర్ణుల మగుటకు ప్రారంభ దశల్లోనే ఉంటేలా చెప్పండి మనం పరిపూర్ణులగుటకు మరి పరిశోధన ఇదిగో దివ్యమైనటువంటి ఈ వాక్యాన్ని సత్యమైనటువంటి ఈ మాటలను పరిశీలించి పరిశోధించి మనం ఇంకనూ కూడా పరిపూర్ణుల మగుటకు ఇంకనూ కూడా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము కనుక ఈరోజు కొన్ని మాటలను జీవగ్రంథంలోంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన వార్లారా ఒక మాట ముందుగా చూద్దామండి మత వార్త మతేశ్వార్త సువార్త రెండవ అధ్యాయము సువార్త రెండవ అధ్యాయము ఏసుప్రభుల వారు అప్పటికే బెత్లహేములో పుట్టి ఉన్నారు శరీరధారిగా బాలుడైనటువంటి యేసు ప్రభులవారు వారు మరి బెత్లహేములో పుట్టినటువంటి ఎంతకాలం తర్వాత వీళ్ళు వచ్చారు అక్కడ అసలు ఏం జరిగింది అనేది కొన్ని మాటలను కనుక చూస్తే రెండవ అధ్యాయము వార్త మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వర్ల మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం రాజైన హేరోదు దినముల ఎందు యోదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి అనే మాట మనం చాలాసార్లు చదువుకున్నటువంటి మాటలండి ఈ మాటలు ఇక్కడ జాగ్రత్తగా గనక చూస్తే యోదయా దేశము అనేటటువంటి పదం ఇక్కడ రాయబడిందండి ఎరుసలేము ప్రాంతం మూడు భాగాలుగా విభజించబడి ఉంది ఒకటి యోదయ రెండు సమరయ మూడు గలిలయ మనరా చెప్తానే యోదయ సమరయ గలలయ అనేటటువంటి మూడు భాగాలు అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం అయితే ఆ యోదయ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి ఒక కుటుంబం ఉందండి యూతులు ఉంటారు అక్కడ యూతులను పరిపాలించేటటువంటి కుటుంబం వారసత్వంగా వస్తూ ఉంది వాళ్ళు కూడా ఏమంటే ఇక్కడ ఈ జ్యూస్ ఈ యూదుడుగా మారి ఆ కుటుంబంలో నుంచే పరిపాలన అనేది జరిగిస్తున్నారు అలా పరిపాలించేటటువంటి యూతులను పరిపాలించే వాళ్ళని ఏమంటారు అని అంటే ఏమంటారు హేరోదు హేరోదు అనేటటువంటి పదం అనేది మనం వాడుతూ ఉంటామండి ఈ హేరోదు లేకపోతే హేరోదు అంటే యూతులను పరిపాలించేటటువంటి వాళ్ళు అమ్మ రోమన్ చక్రవర్తుల కాలంలోని రోమన్ చక్రవర్తులు అప్పుడు ప్రపంచం అంతటిని పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలోని ఒక్కొక్క చిన్న చిన్న ప్రాంతాలకి కూడా పరిపాలించేటటువంటి చిన్న చిన్న రాజులు ఉండేది అలాంటి చిన్న చిన్న రాజులలోనే ఒక రాజు పేరే రాజు అక్కడ పరిపాలించేటటువంటి అతనికి ఇవ్వబడినటువంటి టైటిల్ దాన్నే హేరోదు అని అంటుంటారు అమ్మ అతని ఒరిజినల్ పేరు అది ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి అయితే అక్కడికి ఇక్కడికి ఇతను పరిపాలిస్తున్నటువంటి ఈ టైం లోపల బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట అనే మాట రాయబడిందండి బెత్లహేములో యేసు ప్రభువుల వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి అనదండి ఆయన నక్షత్రం ఆయన పుట్టి అప్పటికి ఎన్ని రోజులైంది అసలు ఆయన ఎన్ని రోజులు బెతిలహేములో ఉన్నారు ఆ బెత్లహేములోనే ఇంకా అప్పటికక్కడ ఉన్నారా లేకపోతే ఆ ప్రాంతం నుంచి ఆల్రెడీ వేరే ప్రాంతానికి ఏమైనా వెళ్ళిపోయారా అనే సంగతిని వీళ్ళు పరిశోధించాలి వీళ్ళు పరిశీలించి తెలుసుకోవాలి అయితే ఎప్పుడైతే యూతుల అందరు కూడా అమ్మ యూతుల రాజుగా ఉన్నటువంటి ఆ హేరోదు దగ్గరికి ఇదిగో దేశంగా అని దేశంలో నుంచి మరొక దేశంలోనికి వెళుతూ ఉన్నారు రోమా పౌరసత్వం రోమా సామ్రాజ్యంలోని అమ్మ అందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చాలా చాలా జాతులు వారు ఉన్నారు ఈ రోమియుల కాలంలోని మరొక దేశంలో తూర్పు దేశాలు అని అన్నారు ఆ దేశాల్లోంచి బయలుదేరినటువంటి కొందరు తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నారు ఏదో ఒక నక్షత్రం అనేది ఆకాశంలో పుట్టింది ఈ నక్షత్రం చూస్తే ఇది చాలా ప్రకాశవంతంగా ఉంది పైగా ఈ నక్షత్రం దారి చూపిస్తుంది అని అనుకున్నారు ఆ ప్రయాణాన్ని మొదలు పెట్టారండి మీరు బాగా గమనించండి నక్షత్రం అనేది పగలు కనపడదు మనకి అమ్మ పగులు నక్షత్రాలు కనపడవు సూర్యుడు ప్రకాశవంతమైనటువంటి వెలుగులోని ఈ నక్షత్రాలు కనబడవు కనుక వీళ్ళు రాత్రి వేళ చూశారు వేళ చూసినటువంటి వీళ్ళు ఒక సంగతిని గమనించారు ఎవరో ఒక మహానుభావుడు ఈ భూమి మీద అడుగుపెట్టారు ఎవరో ప్రపంచానికి అతీతుడు ఈ లోకంలో పుట్టి ఉన్నారు కనుక ఇదిగో ఆ నక్షత్రాన్ని ఆ నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రం ఇదిగో ఇలా ప్రకా ఇంతకుముందు ఈ నక్షత్రాన్ని మనం చూడలేదే ఈ నక్షత్రం పుట్టింది అని అంటే ఖచ్చితంగా కూడా ఒక మహనీయుడు ఈ భూమి మీద అడుగు పెట్టి ఉన్నారు అని ఆ నక్షత్రాన్ని పరిశోధిస్తూ ఉన్నారండి ఖగోళానికి పరిశోధిస్తున్నటువంటి గొప్పవాళ్ళు వీళ్ళందరూ మరి అలాంటి పరిస్థితులలోనే ఆ నక్షత్రం దారి చూపిస్తున్నట్టుగా వీళ్ళు గమనించారు గమనించి వాళ్ళ నుంచి ఇదిగో ఈ దేశంలోనికి అడుగు పెట్టారు అడుగు పెట్టాలి అని అంటే ప్రయాణం ఎప్పుడు జరిగి ఉండాలి ఒకసారి ఆలోచించండి మీరు డే టైంలో జరిగే ఛాన్స్ లేదు మొదటిది రెండవది వేళ మాత్రమే ఉండాలి రాత్రి వేళ ఎక్కడికి వెళుతున్నాము అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి సముద్రాలను దాటుతున్నారా లేకపోతే అరణ్యాలను దాటుతున్నారా లేకపోతే ఎడారులను దాటుతున్నారా అనేది కూడా గమనించాలి దేశం కానీ దేశంలో నుంచి మరొక దేశంలోకి వచ్చేస్తున్నారు మరొక దేశంలోకి అడుగు పెట్టినప్పుడు ఒక దేశం కానిటువంటి వ్యక్తి మరొక దేశంలోకి అడుగు పెట్టినప్పుడు లీగల్గా పర్మిషన్ ఉండాలి మనకి అమ్మా ఈ రోజులలో అయితే దాన్ని వీసా అని అంటారు ఆ అనేది ఉండాలి ఆ రోజులలో ఇలాంటివి లేవు కాబట్టి దేశంగాని దేశంలోనికి వచ్చారు ఆ నక్షత్రం ఏ దారి చూపిస్తే ఆ దారి వైపుకు నడుస్తున్నారు అలా నడిచి 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 వాళ్ళు యోదయా దేశంలోనికి వచ్చారు ఆ యోదయ దేశంలో కూడా ఎరుసలేము అనేటటువంటి పట్టణంలోనికి వచ్చారు ఆ పట్టణంలోని గమనిస్తే ఈ అంతటినీ కూడా ఎవరి పరిపాలన కింద ఉంది అని గమనించారు అనంటే హే రోదు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రాజు ఇతను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టుగా ఉంది కాబట్టి ముందు రాజుగారికి తెలియకుండా కనుక ఈ ప్రాంతంలోకి వస్తే మనల్ని అడుగుతారు మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు ఇవన్నీ నానా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ముందుగా రాజుగారికి సమాచారం ఇద్దాం రాజుగారికి సమాచారం ఇచ్చి రాజుగారి అనుమతితో మిగిలినటువంటి ఈ దేశంలో అడుగు పెడదాము అని ఒకవేళ నక్షత్రం ఆ ప్రాంతానికి వచ్చింది కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటిది ఏంటి అని అంటే యూతుల రాజుగానే పుట్టి ఉంటాడు ఇతను ఖచ్చితంగా కూడా ఈ రాజవంశంలోనే పుట్టాడేమో యూతుల రాజుగా పుట్టాడు అనుకోని వీళ్ళు ఏమంటున్నారంటే యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని దానితో పాటుగా ఒక ప్రశ్న వేసి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చి తిమి అని చెప్పి అప్పటికి చూస్తే ఈ హేరోద్ కుటుంబంలోని పుట్టిన పిల్లలు లేరు హేరోదు వంశంలోని ఆ కాలంలోని పిల్లలు పుట్టినటువంటి సందర్భం లేదు కాబట్టి నేను రాజుని నా తర్వాత రాజు కనుక కావాలి అంటే నా గర్భంలో నుంచి పుట్టిన వాడే కదా యూదుల రాజు అవుతాడు మా వంశంలో పుట్టినటువంటి వాడే కదా యూదుల రాజు అయ్యేది అంటే నా తదనంతరం ఈ రాజ్యం నా నుండి పోతుందా నా తదనంతరం ఈ యూదుల రాజుగా ఉన్నటువంటి నేను నా తదనంతరం ఈ హేరోదు అనేటటువంటి ఈ పదవి ఇంతటితో మాయమైపోతుందా నా కుటుంబానికి దక్కదా ఈ వారసత్వం కాబట్టి మా కుటుంబం కానటువంటి మరొక కుటుంబంలో నుంచి ఎవరో పుట్టారు ఎవరో యూదుల రాజుగా పుట్టాడు అని వీళ్ళు గమనించి ఇతను ఒక మంచి మాట అంటున్నాడు అండి ఏమంటున్నాడు హే రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేము వారందరూ కలవరపడిరి అని ఉందండి జంకారండి ఒక్కసారిగా గుండె జల్లు అన్నదంట ఏమంటే మీరు బాగా గమనించండి మరి ఎంతమంది వచ్చి ఉండాలి వీళ్ళు మనోళ్ళు ఏమనుకున్నారంటే ఏమో మనోళ్ళు ఏమనుకున్నారంటే ఒక ముగ్గురు బయలుదేరారు అని ఈ కట్టుకథలు చెప్పటం వలన ఏమంటే దేవుడు రాయించినటువంటి జ్ఞానం అనేది ప్రియమైన వారలారా పూర్తిగా కూడా చీకటమయమైపోతుందండి అయిపోతుందండి అక్కడ ఒక పట్టణం పట్టణమే కలవరపడింది అని అంటే వచ్చినోళ్ళు ఇద్దరూ ముగ్గురో కాదు ఒక పెద్ద సమూహమే వచ్చి ఉండాలి గ్యారెంటీగా ఏమా వాళ్ళు ఆ పట్టణంలోనికి వచ్చేసినప్పుడు ఒకళ్ళు ఇద్దరు రాలేదు చాలామంది వచ్చేసారనమాట అక్కడ చాలామంది వచ్చి ఉంటారు అక్కడ వాళ్ళని చూసి ఎప్పుడైతే ఆ మాట విన్నారో ఒక పక్క హేరోదు రెండోది అక్కడ ఉన్నటువంటి ఎరుసలేము పట్టణం పట్టణమే కలవర పడిపోయిందంట కలవర పడిపోయిందంట అండి చూడండి ఆ మాట ఎంత బాగుందో అక్కడ ఈ సంగతి విన్నప్పుడు అతడును అంటే హేరోదును అతనితో కూడా ఎరుసలేము వారందరూ ఒక పట్టణం పట్టణమే అమ్మ గడగడలాడిపోయింది అని అంటే వీళ్ళకి ఖచ్చితంగా కన్ఫామ్గా ఒక సంగతి అర్థమైపోయిందండి పట్టణం మొత్తానికి అర్థమైపోయింది ఆ పట్టణంలో ఎవరు ఉంటున్నారు యూదులు ఉంటున్నారు యూదులు అంటే ఎవరు సాక్షాత్తు ఇదిగో దేవుడు ఏ జనాంగానైతే అయితే ప్రపంచంలో ప్రత్యేకపరిచి ఆ ప్రత్యేకపరిచినటువంటి జనాంగం లోపల ఒక మెస్సైను పంపిస్తాడని ఎదురు చూస్తున్నారో ఆ జనాంగమే ఈ యూదులండి బెన్యామీను గోత్రము మరియు యోధా గోత్రాలు కలిసి ఉన్నటువంటి జనాంగాన్నే ఇదిగో సొలోమోను కాలం తర్వాత రెండు మొక్కలుగా విడిపోయినటువంటి ఇజ్రాయేలీలు ఒక పక్క పది గోత్రాలైనటువంటి ఇజ్రాయేలీలు మరొక పక్క రెండు గోత్రాలైనటువంటి యూదులు ఉంటే ఆ యూదులందరూ కూడా అక్కడ నివా నివాసం చేస్తున్నారు ఆ ఎరుసలేము పట్టణం పట్టణమే ఏమైపోయింది కలవరపడింది అంటే కాబట్టి వీళ్ళు కలవరపడిన వెంటనే కాబట్టి ఏమంటే ఎవరెవరికి తెలిసింది ఈ సంగతి ఈ సంగతి యూదుల రాజుగా ఈ ప్రాంతంలో ఒక ఆయన పుట్టాడు అన్న సంగతి అంటే ఈ సంగతి ఒక హేరోదుకు తెలియలేదు హేరోదుకే కాదు అక్కడున్న సామాన్యులకు తెలిసింది అక్కడున్నటువంటి పరిశీలకు తెలిసింది అక్కడున్న శాస్త్రులకు తెలిసింది అక్కడున్న సర్దుకయలకు తెలిసింది అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులకు తెలిసింది ఎంతోమంది అప్పటికే ధర్మశాస్త్రాన్ని పట్టి ధర్మశాస్త్రాన్ని పరిశీలించి పరిశోధిస్తూ ఏ కోసం కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వార్త వినబడిందండి ఏంటి ఆ వార్త అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఇదిగో ఆయన నక్షత్రమును మేము చూసాము ఎక్కడున్నాడు అని అడిగారండి ఈ సంగతి తెలిసి నమ్మంటనే ఏం చేశారంట కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని ఏమంటే డైరెక్ట్గా ఇతనికి ఎక్కడ స్ట్రైక్ అయింది క్రీస్తు అని కొత్త నిబంధనలోని ఇదిగో పాత నిబంధనలోని మెస్సయ్య అంటే అభిషిక్తుడగు రాజు యూదులకు అభిషిక్తుడైనటువంటి రాజు ఒక రాజు ఒక ప్రత్యేకంగా ఉండేటటువంటి ఒక మహారాజు యూదులను ఇదిగో యూదుల మధ్యలో నుంచి పుట్టుకొస్తాడు అన్నటువంటి ప్రవచనం వీళ్ళకుంది ఈ సంగతి అప్పటికే యూదుడుగా మారినటువంటి హేరోదుకు తెలిసింది ఆ హేరోదుకు తెలిసింది కాబట్టి అతనికి ఈ ఏమంటే ఈ ధర్మశాస్త్రంలో అంత పట్టుత్వం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల్ని వాళ్ళందరినీ పిలిపించారండి పిలిపించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన అందుకు వారు యోదయా బెచ్చలహేములోనే యోధయా బెచ్చలహేములోనే ఎలా అనగా యోదయా దేశపు బెచ్చలహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పమైన దానవ కాదు ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి అని అర్థమండి మెస్సయ్య లేకపోతే క్రీస్తు అంటే అధిపతి ఏమా అనోయిటెడ్ కింగ్ అని అంటారు ఏమా ఆ అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా పలకబడినటువంటిది ఆ రాయబడి ఉన్నది అని చెప్పారండి ఇప్పుడు మీరు అందరూ బాగా గమనించాలి యూతులకు రాజు హేరోదు హేరో ఈ ప్రధాన యాజకులకి పిలిచి అడుగుతూ ఉన్నారు అడగటానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఆ ధర్మ అక్కడ ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఇక్కడ ఒక రాజు పుట్టాడు అన్న సంగతి ఆల్రెడీ పట్టణం అంతా కూడా కలవరపడింది పట్టణం అందరికీ కూడా ఆ సమాచారం తెలిసింది ఆ సమాచారం ఏంటి అని ఈ రాజుగారి మనసులో కూడా కలవర అనేది మొదలైంది ఆ కలవరాన్ని అసలు దానికి కారణం అసలు ఏంటి ఒకవేళ మెస్ అయ్యా లేకపోతే క్రీస్తు అనేటటువంటి ఆయన ఈ రాజు అనే యూదులకు రాజు అనేటటువంటి ఈ ప్రవచనం ఆల్రెడీ మీకు కలిగి ఉన్నారు కదా ఆ ప్రవచనం నెరవేర్పే జరిగిందేమో అన్నటువంటి భయంతో అక్కడున్న ప్రధాన యాజకులను అడిగినప్పుడు వీళ్ళు ఆల్రెడీ చెప్పారండి బెత్లహేములో పొడతారు అని అన్నారండి ఏమంటే మీరు మీరు బాగా గమనించండి ప్రియమే వాళ్ళని మరి ప్రవచనం అనేది చెప్పారు కానీ మరి ఆ జ్ఞానులు వచ్చి ఆల్రెడీ ఇచ్చినటువంటి క్లూ లేకపోతే హింట్ను బట్టి ఇక్కడ ఒకవేళ రాజు పుట్టాడా అని పరిశోధనలోని మాత్రం ఎవరూ లేరండి ఆ రాజును వెతుకుతామన్న పనిలో ఎవరూ లేరండి ఎవరు పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇదిగో రాజుగారు కూడా అతను కూడా ఎందుకు ఎందుకు అతను కూడా కలవరపడి అని అంటే కేవలం అతని పోస్ట్ పోతుందేమో అతని అధికారం పోతుందేమో అన్నట్టుగా అతను ఉన్నాడు వీళ్ళందరూ కూడా ప్రవచనం ఇదిగో ఒకప్పుడు రాయబడింది అయ్యా ఈ ప్రవచనం రాయబడింది ఇదిగో బెత్తలహేములో పుట్టే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా పుడతారు అన్నటువంటి మాట అక్కడ రాయబడింది కాబట్టి క్రీస్తు అక్కడే పుడతారు మరి వీళ్ళు కూడా పోయి వెతకొచ్చు కదండి వెతకపోగా ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళు అంతటితో ఆ ప్రవచనాన్ని పట్టించుకోలేదండి దేవుని వాక్యాన్ని పట్టించుకోనటువంటి జనాంగం ఎవరు అనంటే యూదులుగా కనపడుతున్నారు ప్రియమైన వాళ్ళారు యూదులుగా కనపడుతున్నారండి ఇలా చెప్పిన మరుక్షణాన ఏమైంది అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి యాక్చువల్గా ప్రధాన యాజకులు కూడా పిలిపించవచ్చు వాళ్ళకి కొన్ని పవర్స్ ఉన్నాయి వాళ్ళకు ఒక చట్టం ఉంది వాళ్ళకు ఒక మహాసభ ఉంది ఆ మహాసభలో పెద్ద పెద్ద అధికారులు ఉంటారు డెబ్బై మంది అధికారులు ఉంటారు అవసరం అనుకుంటే ఆ జ్ఞానులందరినీ పిలిపించి ఈ సభలోనికి పిలిపించి క్రీస్తు మీరు నిజంగా ఒక రాజు యొక్క నక్షత్రమే అనుకుంటున్నారు అవునయ్యా ఇదిగో యూతుల రాజుగా ఖచ్చితంగా అనుకుంటున్నాము అయితే ఆ నక్షత్రంతో పాటు మేము వెతుకుతాము ఆ మెస్సేజ్ కోసమే మేము కూడా ఎదురు చూస్తున్నాము అని చెప్పవలసినటువంటి వీళ్ళు ఆ ప్రవచనం ఎక్కడ రాయబడిందో చెప్పారు అంతటితో క్రీస్తుని గురించినటువంటి ఏమా ఆ పరిశోధన కానివ్వండి ఆయన తెలుసుకుందామని కానీ ఆయన కొరకు సిద్ధపడదామని కానీ ఎవరు కూడా లేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ప్రేమేణ వార్లారు ఇప్పుడు ఈ రాజుగారికి ఏంటి నా పదవి బాధ్యమో ఒకవేళ కనుక ఒక మరొక రాజు కనుక పుట్టుకొని వస్తే అతను బలవంతుడై ఒకవేళ నా మీద ఎదురు తిరిగి నన్ను చంపేస్తాడేమో నా ప్రాణాలు పోతాయేమో నాకు ఈ పదవి పోతుందేమో ఈ ప్రజల మీద అధికారం పోతుందేమో ఈ సుఖాలు పోతాయేమో ఈ రాజా ఏమంటే ఈ వంశంలో నుంచి మేము ఎత్తున్నాం కదా ఇదంతా నాకు పోతుందేమో అన్నటువంటి భయంతో వాళ్ళందరినీ కూడా సీక్రెట్గా ఒక చోటకు పిలిపించేసేసి రహస్యంగా పిలిపించి ఒక మాట అడుగుతున్నాడు ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు అని రాయబడింది ఆ నక్షత్రము ఎప్పుడు మీరు ఎప్పుడు చూసే ఉంటారు సుమారుగా చెప్పండి మీరు ఎన్ని రోజులైంది బయలుదేరి మీరు నిన్న బయలుదేరారా మొన్న బయలుదేరారా లేకపోతే ఒక వారం అయిందా నెల అయిందా రెండు నెలలైందా మూడు నెలలు అయిందా లేకపోతే ఒక పది నెలలైందా సంవత్సరం సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల ఈ లెక్క మొత్తం అడుగుతున్నాడండి అడిగి రహస్యంగా అడిగి వీళ్ళకు ఒక మాట చెప్పాడండి మీరు వెళ్ళి అయ్యా మీరు నక్షత్రం చూస్తున్నారు కదా నక్షత్రం ఎప్పుడు కనపడితే అని చెప్పాను రాత్రి కాబట్టి రాత్రి కాబట్టి వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు ఎవడు పోతాడులే చీకట పడిన తర్వాత ఈ జర్నీలు ఏంటో ఇవన్నీ ఏంటో పుడితే పుడతాడు ఆయన పుడితే మాకేంది ఆయన గిడితే మాకేంది అన్న పరిస్థితుల్లో ఉండిపోయారండి ఆనాటి జనాంగం అయినా ఈనాటి జనాంగం అయినా ప్రేమైన వాళ్ళ ఇక్కడ అడిగారు అడిగిన తర్వాత యూదులు లేదా ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆ శాస్త్రులు పరిశైలు అనేవాళ్ళు వాళ్ళకి ఏం పట్టనట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు రాజు మాత్రాను ప్రాణాలకు భయపడి తన రాజ్యం పోతుందేమన్నటువంటి భయంతో కలవరపడి వాళ్ళని రహస్యంగా మాత్రానికి ఎంక్వైరీ చేసి మరి ఎంతమంది ఇగో వచ్చేసారో వాళ్ళందరినీ కూడా రహస్యంగా లోపలికి పిలిపించేసేసి వాళ్ళని అడిగి సమాచారం ఎన్ని రోజులు బయలుదేరారు మీకు సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్పండి సుమారు ఎంత సమయం పట్టి ఉండొచ్చు అని ఈ సమాచారాన్ని తెలుసుకొని మీరు వెళ్ళి దయచేసి మీరు కనుకొని ఆ మాట అంటున్నారు చూడండి మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై ఎనిమిదవ వచనం చదువుతున్నాను మత వార్త రెండో అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పాను ఇప్పుడు ఈ నక్షత్రం ఏమంటే ఎరుసలేములో ఉంది బాగా గమనించాలి ఎరుసలేములోని యోదయా దేశంలోని ముఖ్య పట్టణం అది మెయిన్ సిటీ అది అమ్మ క్యాపిటల్ సిటీ అంటారు కదా ఆ పట్టణంలో ఈ ఈ నక్షత్రం ఆగింది ఇప్పుడు ఈ నక్షత్రం బెత్లహేమికి పోయిందా లేకపోతే ఇంకా ప్రాంతాలకి ఎక్కడికైనా పోయిందా బెతలహేయం వైపుకు పోయిందా లేకపోతే ఇంకా వేరే ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అనేది మనం కూడా గమనించకుండా ఈరోజు ఏం చేశారు అని అంటే అమ్మా ఒక దరిద్రమైనటువంటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంత లాభం కోసం ఏం చేశారు అంటే జనానికి ఏదో ఒకటి చూపించేసేసి సొమ్ము చేసుకుందామని చెప్పేసేసి కొన్ని సినిమాలను తీసి జనాల్ని దేవుని గ్రంథం నుంచి ఏమంటే పూర్తిగా తప్పుదారి పట్టించేశారు యేసు ప్రభు పుట్టిన మరుక్షణానంట ఇటుపక్క గొల్లలు అటుపక్క జ్ఞానులు అందరూ ఒక చోటకు వచ్చేసినట్టు అక్కడే ఆయన పూజించినట్టు ఇవన్నీ చూపించడం వల్ల ఏమైపోయింది అంటే జీవమైనటువంటి గ్రంథంలో ఏమి రాయబడిందో దాన్ని పరిశోధించే సమయం కానీ దాన్ని చదివి అర్థం చేసుకొని ఓహో ఇలా జరిగిందేమో అన్నటువంటి సమయం కానీ ఆ ధ్యానం కానీ ఈరోజు సమాజంలో లేదు కాబట్టి ఆ సినిమాలు ఏం చూపించేశారో ఏమా ఆ సినిమాలకే ఇదిగో అదే నిజమని అనుకుంటున్నారు సత్యం అనేది మరుగున పడిపోతుంది ప్రియమైన వారులార ఇప్పుడు ఇంతకు ఈ నక్షత్రం ఎటు పోయింది అని అంటే అసలు అక్కడ యేసుప్రభు ఆ బెత్లహేమలో ఉన్నారా లేకపోతే బెత్లహేమ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నారా అని గనక జాగ్రత్తగా చూస్తే పుట్టింది బెత్లహేమే పుట్టింది యేసుప్రభులు వారు శరీరదారిగా పుట్టింది బెత్లహేమే మరలా ఇక్కడికి వచ్చేద్దాము ఒకసారి లోక సువార్తక రండి ఒకసారి యేసుప్రభులు వారు అక్కడ ఉన్నారా అసలు వీళ్ళకి ఎంత టైం పట్టింది అసలు యేసుప్రభు ఆ ప్రాంతం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయారా జనాభా లెక్కల కోసం వచ్చారండి యేసుప్రభు గుర్తుంచుకోండి అక్కడికి లోకసు వార్తలోని రెండో అధ్యాయంలో కూడా ఈ సంగతులు రాయబడ్డాయి చూడండి లోకసు వార్త రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రిమేన్ వల్ల మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైజరు అవుగూస్తూ వలన కైజర్ సీజర్ అని అంటారండి రోమా చక్రవర్తి రోమా ఎంపరర్ అని అంటారు ప్రపంచాన్ని నాలుగు మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి ఇది ఎవడో కాదనలేనటువంటిది అమ్మా బబులోనీలు మాదీయ పారసికులు గ్రీకులు తర్వాత రోమీలు ఈ రోమీలు భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పాలన ఉంది ఆ రోమీల కాలంలో ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే బైబుల్ అండి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉంటాయి ఎక్కడా కూడా కల్పిత కథలు ఉండవు ఎక్కడో అనేది ఉండదు కరెక్ట్గా లెక్క చెబుతున్నారండి చూడండి ఏమన్నాడు రోమా చక్రవర్తుల కాలంలోని సీజర్ అగస్టస్ అని అంటారు ఇంగ్లీష్లో ఔగుస్తు అనేటటువంటి ఒక చక్రవర్తి ఉన్నారంట అత చక్రవర్తిని ఖైజర్ అని అంటారు ఖైజర్ అనేటటువంటి ఒక ఏమవుగు అతని ఒరిజినల్ పేరు ఔగుస్తు హేరోదును ఏమన్నారు యూదులను పరిప ఎరుశలేమును పరిపాలించే వారిని హేరోదీయులని హేరోదులు అని తర్వాత రోమా చక్రవర్తి ఎవరైనా ఉంటే అతన్ని సీజర్ అని అంటారు మా సీజర్ అని అంటారు అలానే ఆ రోజులలో ఉన్నటువంటి ఆ రోమన్ ఎంపరర్ చక్రవర్తి చక్రవర్తి అంటే రాజులకు రాజు అన్నట్టు అమ్మ రాజులందరికీ కూడా పెద్దవాడు అన్నట్టు చిన్న చిన్న రాజు రాజ్యాలు ఉంటాయి కదా చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయి కదా ఆ ప్రాంతాలలో ఉండే చిన్న చిన్న సామాన్యులైనటువంటి నార్మల్ కింగ్స్ అనేవాళ్ళు ఉంటే ఈ కింగ్స్ అందరికీ కూడా ఒక ఎంపరర్ ఉంటాడు ఒక చక్రవర్తి ఉంటాడు ఆ చక్రవర్తి అగస్టస్ అవుగుస్తు అనేటటువంటి చక్రవర్తి కాలంలో జరిగిందంట ఇదిగో ప్రజా సంఖ్య రాయించుకోవాలి జనాభా లెక్కలు రాయాలి ప్రపంచవ్యాప్తంగా తన ప్రజా తన ప్రజలు తన రాజ్యంలో ఎంతమంది ఎన్ని జాతులు వారు ఉన్నారు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఆ ప్రాంతాలలోని ఏ పట్టణాల్లో ఉన్నారు ఏ గ్రామాల్లో ఉన్నారు ఏ కుటుంబాల్లో ఉన్నారు ఆ కుటుంబంలోని సంఖ్య తల్లిదండ్రులు పిల్లలు పశువులు అన్నిటి లెక్క రాయిస్తున్నారు ప్రజా సంఖ్య రాయించుకున్నటకు ఆజ్ఞయిందంట ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు అని రెండు క్లూలు ఇచ్చారండి అప్పటికి ఎంపరర్ ఎవరు అని అంటే అవుగుస్తు రోమా చక్రవర్తికి రాజు ఎవరు అనంటే రోమా చక్రవర్తికి మహా రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు అంటే అగస్టస్ లేకపోతే అవుగుస్తు అనేటటువంటి మహారాజు తర్వాత సిరియా దేశానికి కూడా ఎవరున్నారంటే అప్పటికి కురేనియు అనేటటువంటి ఒక వ్యక్తి ఆ సిరియా సామ్రాజ్యానికి ఉన్నారు ఎరుసులేములు ఎవరున్నారు ఇప్పుడు హేరోదు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి కనుక ఆ సమ సంగతిలోని ఆ సిచ్యువేషన్స్ లోపల జరిగినటువంటిది అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి అలా పట్టణాలను లెక్కేసుకుంటే సొంత ప్లేస్ ఎవరిది అని అంటే ఇదిగో యోధా గోత్రంలో పుట్టినటువంటి ఒక నీతిమంతుడు యోసేపు గారు అప్పటికే ప్రదానం చేయబడినటువంటి కన్యగా ఉన్నటువంటి మరియమ్మగారికి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఇదిగో ఒక శిశువు గర్భంలో పడటం ఆ మహానుభావుడే సాక్షాత్తు ఇదిగో మనం మన లోకరక్షకుడైనటువంటి యశు ప్రభులు వారు వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే నజరేతు ఆ పట్టణాలలో ఎక్కడో ఉండి అక్కడ చూడండి ఆ మాట ఎంత బాగుందో ఇంతకుముందు మీకు మూడు ప్రాంతాలు చెప్పాను యోదయ సమరయ్య గలిలయ ఇప్పుడు ఈ యోసేపు గారు ఎక్కడున్నారు అనంటే గలిలేయలోని ఒక ఊరు ఉందండి ఆ ఊరు పేరు నజరేతో అక్కడ పోయి సెటిల్ అయిపోయారు అక్కడ పని చేసుకుంటున్నారు అసలు యాక్టివల్గా వీళ్ళ గోత్రాల లెక్క ప్రకారంగా వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనంటే బెత్లహేముకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడెక్కడికో వెళ్ళి ఒక పని నిమిత్తం అక్కడికి వెళ్ళారు అక్కడ సెటిల్ అయిపోయారు జనాభా లెక్కలు రాయించుకోవడానికి సొంత ఊర్లకు వెళ్ళి రాయించుకోండి అని అన్నారు ఇప్పుడు సొంత ఊరికి బయలుదేరారు ఎక్కడి నుంచి అని అంటే గలిలేయలోని నజరేతు అనేటటువంటి ఊర్లోంచి బయలుదేరారు ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి వచ్చి యోదయాలోని బెత్లహేము అనేటటువంటి పట్టణానికి వచ్చేసారు ఆ పట్టణానికి వచ్చేసిన తర్వాత జనాభా లెక్క కోసం వచ్చారు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది అమ్మ జనాభా లెక్క కోసం మనం మనకి కూడా కొన్నిసార్లు ఈ ఆధార్ ఒకటి తర్వాత తెలంగాణలో కూడా ఒక పర్టికులర్ ఒక లెక్క అనేది ఏమంటారు సర్వజనుల దాన్ని ఒక 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 ఏమంటే కేసీఆర్ గారు ఒక లెక్క రాయించేసారండి అందరూ కూడా ఎక్కడున్నా సరే బెంగళూరులో ఉన్నా ఎక్కడున్నా ఎవరెవరో ఏ ప్రాంతాల్లో ఉన్నా మన సొంత ఊర్లకు పోయి రాయించుకోండి అంటే మేము కూడా బెంగళూరు నుంచి ఎక్కడికి మా ఊరికి వెళ్ళాము అక్కడికి పోయి మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం అనేది జరిగింది ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మ యోసేపు గారు మరియమ్మ గారు బయలుదేరారు నిండు గర్భిణి ఆమె అప్పుడు గలిలేయలోని నజరేతు నుంచి బయలుదేరింది తల్లి చాలా ఇబ్బందులు పడుతుంది ప్రయాసంతో ఉంది ప్రసవ వేదన పడేటటువంటి సమయం అక్కడికి వెళ్ళేసరికి జనాభా లెక్కల కోసం వచ్చేసరికి ఇల్లులన్నీ ఆక్రమించుకొనే ఉన్నారండి ఇల్లులు అందరూ ఫుల్ అయిపోయారు వాళ్ళకి కనీసం ఉండటానికి ఏ స్థలం దొరకలేదు అక్కడికి వెళ్ళి అదిగో పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభులు వారికి జన్మనిచ్చి శరీరధారిగా జన్మనిచ్చి స్థలం లేకపోవటం వల్ల పశువుల అమ్మ ఆ కొట్టంలోనే అక్కడ ఆయన్ని అక్కడికి జన్మనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు దేనికి వచ్చేసారు యేసుప్రభుల వారిని తీసుకొని అక్కడికి వచ్చేసారు జనాభా లెక్కల కోసం అక్కడికి వచ్చేసారు జనాభా లెక్కలు అయిపోయిన వెంటనే ఏం చేస్తారు కామన్గా మళ్ళీ తిరిగి అక్కడికి ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు యేసుప్రభుల వారిని అక్కడికి తీసుకొచ్చేసారు తీసుకొని వచ్చిన తర్వాత యేసుప్రభుల వారు అక్కడ జననం అనేది జరిగింది బెత్లహేమలోని జననం అనేది జరిగింది జననం జరిగిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు అని జాగ్రత్తగా చూస్తే మొదట ఏడు రోజులు అక్కడే ఉన్నట్టుగా ఉందండి చూడండి ఒకసారి ఇరవై ఒకటో వచనం చూద్దాం ఇరవై ఒకటో వచనం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదో దినము వచ్చినప్పుడు అని ఉందండి యూతులకు సున్నతి ఆచారం అనేది ఉంది కాబట్టి యేసుప్రభుల వారు యూతులలో వచ్చినటువంటి గొప్పవాడు కనుక ఇప్పుడు యేసుప్రభుల వారికి కూడా సున్నతి చేయాలి అమ్మ పురుషుడిగా పుట్టినటువంటి ప్రతి మగ పిల్లవాడికి సున్నత అనేది చేయాలి యేసు ప్రభుల వారు ఎన్నో దినాన ఎనిమిదో దినాన సున్నత చేయాలి సున్నత చేసి ఆ తర్వాత యేసు అనేటటువంటి పేరు పెట్టారంట చూడండి గర్భమంద ఆయన పడకమునుపు లోక సువార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుతున్నాను నేను ఆ శిశువునకు సున్నత చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునుపు దేవదోత చేత పెట్టబడినటువంటి దేవదూత చేత పెట్టబడినటువంటి యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అని ఉందండి అప్పటికి ఎనిమిది దినాలు గడిచినాయి గుర్తుంచుకోండి యేసు ప్రభులు వారు శరీరధారిగా భూమి మీదకు ఇదిగో బెచ్చలహేము యోదయాలోని బెచ్చలహేములో పుట్టారు ఎనిమిది దినాలు గడిచిన సున్నత జరిగింది తర్వాత ఆయనకు ఒక నామకరణం జరిగింది ఆ నామకరణం జరిగిన తర్వాత ఇదిగో అక్కడికి యేసు ప్రభుల వారికి పేరు పెట్టడం అనేది జరిగింది వెరీ గుడ్ పేరు పెట్టడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఉన్నారు అని అంటే ఇంకా ఇంకా కనుక చూస్తే ఇరవై రెండో వచనం మోసే ధర్మశాస్త్రము చొప్పున అమ్మ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం జరిగిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆడబిడ్డైనా మగబిడ్డైనా సరే జన్మనిచ్చిన తర్వాత ఇదిగో పురిటాలుగా ఉన్నప్పుడు పురిటాలుగా ఉన్నప్పుడు ఆమెకు ఎక్కడికి కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి వీలు లేదు ఆ ప్రాంతంలోనే ఉండాలి ఇదిగో మొదటి రోజు ఇబ్బంది పడ్డారు పశువుల తొట్లో ఉన్నారు మరి ఒకవేళ తర్వాత అక్కడ కనుక ఏదైనా స్థలం దొరికి ఉండొచ్చు స్థలం దొరికిన తర్వాతలా ఆ బెచ్చలహేములోనే అక్కడే ఉన్నారు ఎనిమిది రోజుల వరకు ఉన్నారు సున్నతి జరిగింది ప్రభుల వారికి ఎనిమిది రోజుల బాలుడుగా యేసూ ప్రభుల వారు శరీరదారిగా ఉన్నారు ఆ తర్వాత బాలుడుగా ఉన్నటువంటి యేసు ప్రభుకి ఎనిమిదో దినాన పేరు పెట్టడం జరిగింది పేరు పెట్టిన తర్వాత ఇక్కడ ఒక మాట ఉందండి ఎవరికైనా సరే ఒక కుటుంబంలోని జ్యేష్ఠ సంతానం అనేది కనుక పుడితే ఆ జ్యేష్ఠ సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి దేవునికి ప్రత్యేకపరచాలి మనకి ఐగుప్తు అనేటటువంటి దేశంలో నుంచి దేవుడు మోసే నాయకత్వంలోని ఇజ్రాయేలీలను అక్కడ నుంచి చెరలోంచి బయటికి తెచ్చేటప్పుడు అక్కడ అదిగో అక్కడున్నటువంటి వాళ్ళ సంతతిలో నుంచి అమ్మ జ్యేష్ఠ సంతానాన్ని చంపివేసి అక్కడ ఉన్నటువంటి ఆ దినాన దేవుడు ఆజ్ఞనిచ్చాడు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని బానిసలుగా ఉన్నటువంటి మిమ్మల్ని పాలు తేనెలో ప్రవహించి దేశానికి మేము తీసుకొని వస్తున్నాను కాబట్టి తరతరాలకి కూడా మీ వంశాలలోని మీ కుటుంబాలలోని జ్యేష్ఠుడిగా పుట్టినటువంటి ప్రతి మగబిడ్డ ప్రతి ఏమంటే జంతువుల్లో కానీ పక్షులు ఏదైనా సరే మగది అనుకున్న ప్రతిదీ కూడా నాకు ప్రతిష్ట జరగాలి అని చెప్పారు ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ప్రేమైన వాళ్ళని ఏమని జ్ఞాపకం చేస్తున్నారు ఒకసారి చూడండి ఇరవై రెండు మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడవాలి అని అంటున్నారండి ఏంటి శుద్ధి చేసుకోవడానికి ఎన్ని దినాలు గడవాలి అని జాగ్రత్తగా చూస్తే లేవి కాండంలోని అమ్మ మోసే ధర్మశాస్త్రం ఆ కాండాలు ఉన్నాయి కదా ఐదు కాండాలలోని ఒక చోట రాశారండి చూడండి ఎన్ని దినాలు మరలా ఇక్కడికి వచ్చేద్దాం అమ్మా మతవార్త రెండు అధ్యాయము లోక స్వార్త రెండు అధ్యాయములలో మనం చదువుతున్నాం ఇప్పుడు శుద్ధీకరించబడేటటువంటి దినాలు ఏమన్నా దేవుడు చెప్పారా లేవికాండము పన్నెండు అధ్యాయము లేవికాండము పన్నెండు అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రేమ మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం మరియు యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చను నీవు ఇజ్రాయేలీలతో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కని ఎడల ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలను పురిటాలై ఉండవలను మొదటిది ఎమా రెండవది ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను నెక్స్ట్ ఆమె తన రక్ క్త శుద్ధి కొరకు ముప్పది మూడు దినములు ఉండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు అమా అంటే శుద్ధీకరించుకునేటటువంటి దినాలు ఎన్ని అంటే మగబిడ్డకు ముప్పై మూడు రోజులు శుద్ధీకరణ ఉండాలి పురిటాలుగా మొదట ఏడు దినాలు ఎనిమిదో దినాను సున్నతి జరగాలి ఇవన్నిటిని కనుక జాగ్రత్తగా లెక్కేస్తే ప్రియమైన వారులారా సుమారుగా నలభై రోజులకు పైన ఈ శుద్ధీకరించబడేటటువంటి దినాలు కానివ్వండి ఇది ఒక సున్నతి జరగడానికి ముందుగా ఉన్నటువంటి దినాలు కానివ్వండి వీటన్నిటి కోసం ఇదిగో మొదటి ఎనిమిది దినాలు జరిగింది ఎనిమిదో దినాన ప్రభువుల వారికి సున్నతి చేయటం జరిగింది నామకరణం యేసు అనేటటువంటి పేరు రక్షకుడు లోక రక్షకుడు అని అర్థం అంట ప్రపంచానికి ఒక్కడే కదండి ఉండేది లోకరక్షకుడు అని పేరు పెట్టి శుద్ధీకరించబడేటటువంటి ఈ దినాలు ఈ దినాలు గడిచిన తర్వాత ఈ శుద్ధీకరించబడేటటువంటి ఈ దినాలు గడిచిన తర్వాత ప్రభువుని మరలా ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి లోకసువార్త లోకసువార్త రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం మరల మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఇదిగో ధర్మశాస్త్రంలో ఈ మాట రాయబడింది ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను రెండు పావురము పిల్లలనైనను బలిగా సమర్పించుటకు ఆయనను ఏం చేశారంటే వారు వారు ఆయనను ఎరుసలేమునకు తీసుకొని పోయి రి అని బెత్తలహేములో ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని రోజులు ఉన్నారు సుమారు నలభై రోజులకు పైగా ఉన్నారు సున్నతి జరిగింది నామకరణం ప్రభువులు వారికి జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోయారు అనంటే ఎరుసలేములోకి వెళ్ళారు ప్రతిష్ట జరగాలి ఇప్పుడు దేవునికి ఇదిగో మాకు ఇవ్వబడినటువంటి జ్యేష్ఠ సంతానం పైగా ఇదిగో ఈయన పరిశుద్ధుడు కాబట్టి ప్రభుకి పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి ప్రత్యేకించబడాలి ప్రత్యేకించబడాలి ఆయన పరినిమిత్తము భూమి మీదకి వచ్చారు అని ప్రత్యేక ప్రతిష్ఠించబడాలి కాబట్టి అక్కడికి వెళ్ళారంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళందరూ కూడా ఆయన గురించి ఏమేమైతే వాళ్ళు తెలుసుకున్నారో ఈ సుమియోను ప్రవక్త కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కొందరు ఆయన గురించి ప్రవశించినప్పుడు వీళ్ళు ఆశ్చర్యపడిపోయి చివరికి ఆయనకు ధర్మశాస్త్రం ప్రకారం ఎలాగైతే చేయాలో ఇదిగో కొన్ని పిల్లలను ఏమో పావురవ పిల్లలను కానివ్వండి గోవ పిల్లలను కానీ తీసకపోయి బలిచ్చి ఆయనకు ఇంకో మేము ఈ రోజు నుంచి దేవుని సేవకు దేవుడి మనిషిగా ఇతన్ని పరుస్తున్నాము అన్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ఎరుసులెములు జరిగిందండి అప్పటికే నలభై రోజులు దాటిని సుమారుగా నలభై ఒకటి నలభై రెండు రోజుల వరకు ఇలా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట మరలా చూడండి ఒకసారి ఇరవై ముప్పై ఎనిమిదో వచనం చూద్దాం ప్రియమైన వారు ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుసలేమలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో అమ్మ ప్రవచనాల గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది ముప్పై తొమ్మిదో వచనానికి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడిందండి ముప్పై తొమ్మిది అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చి సమస్తము తీర్చి ఆ పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అని ఉందండి ఎన్ని రోజులకి ఆఫ్టర్ ఫార్టీ ప్లస్ డేస్ నలభై రోజుల తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు నజరేతులో నుండి వచ్చేసారు ఇదిగో ఇప్పటికే ఈమె ప్రసవ వేదన పడి చాలా ఇబ్బంది పడింది పురిటాలుగా ఉంది ఏమో ప్రయాణం చేయటం చాలా ఇబ్బందికరం పైగా శిశువు బాలుడైనటువంటి బాబు ఉన్నారు ఈ బాబుని ఈ సమయంలో తిప్పటం అనేది మంచిది కాదు అని అనుకున్నారు అక్కడ ఆల్రెడీ తమకు సొంత ప్రాంతాలు కాబట్టి మొదటి రోజు రెండు రోజులు ఇబ్బంది పడి ఉంటారు తర్వాత వచ్చేసరికి వాళ్ళకి స్థలం దొరికింది ఆ బెతలహేములోనే నలభై రోజులకు పైగా సమయం గడిపారు నలభై రోజుల తర్వాత ఇదిగో ఆ నలభై రోజులలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే ఇదిగో సున్నత చేశారు తర్వాత ప్రభువుకు నామకరణం చేశారు దేవునికి ప్రతిష్ఠించారు బలి అర్పించేశారు ఆయనని తీసుకొని మరల ఎక్కడికి ఏ ప్రాంతం నుంచి అయితే జనాభా లెక్కకు బయలుదేరారో అక్కడికి అనగా గలిలయలోని నజరేతు అనేటటువంటి ఊరికి వాళ్ళు తిరిగి వెళ్ళటం అనేది జరిగిందండి అమ్మా మీరు బాగా గమనించు ఇప్పుడు సుప్రభులు వారు ఉన్నారు నజరేతు అనే ఊరిలో ఉన్నారు గుర్తుంచుకోండి బెతిలహేములో లేరు ఇప్పుడు బెతిలహేములో లేరు ఈ తూర్పు దేశపు జ్ఞానులు యోదయాలోని ఎరుసలేము దగ్గరికి ముఖ్యంగా రోజు రాజుగారి దగ్గరికి వచ్చేటప్పటికీ యేసుప్రభు బెత్లహేములో లేడు బెత్లహేమ్లో లేడు మొదటిది రెండోది అప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయారు యేసుప్రభుల వారు ఆల్రెడీ నలభై రోజులలో రాలేదు వాళ్ళు అమ్మా ఇంకా మనం లెక్క చూద్దాం ఇంకా మత్యశ వార్తలు వాళ్ళకి వాళ్ళు వచ్చిన టైం ఎంత అయిందో కూడా చూస్తే అప్పటికి యేసప్రభు లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు నజరేతుకు వెళ్ళిపోయారు నజరేతులోని ఏమా గలిలేలోని నజరేతు అనే ఊరికి వెళ్ళిపోయారు అక్కడ అక్కడ ప్రభువులు వారు శరీరధారిగా మరి అక్కడ పెరుగుతున్నట్లుగా మనం గమనిస్తున్నామండి ఇప్పుడు వచ్చినటువంటి వీళ్ళని లెక్కడిగాడు రాజు అయ్యా మీరు ఎన్ని రోజులైంది బయలుదేరి ఈ నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రాన్ని చూసి ఎన్ని రోజులైందో రహస్యంగా తెలుసుకొని ఒక ఆజ్ఞ ఇచ్చాడండి చూడండి మతేసువార్త రెండో అధ్యాయము మతేసువార్త రెండవ అధ్యాయం ముందుగా ఎనిమిదవ వచనం మరల చదువుదాం ఎనిమిదవ వచనం మరల చదువుదాం మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండి అని చెప్పి వారిని బెత్తలహేమునకు పంపాను అని అన్నాడు కానీ ఈయన బెత్తలహేమకు పంపంత మాత్రాన వాళ్ళు బారు బెత్తలహేములో కూడా కనిపోతారు వీళ్ళు అసలు వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే నక్షత్రాన్ని చూడాలి నక్షత్రం ఎడు చూపిస్తే అటు పోవాలి ఈ నక్షత్రం వెళ్ళి 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 ఒక ఇంటి మీద దగ్గరకు వచ్చి ఆగిపోయిందండి ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోగానే లోపలికి వెళ్ళారు అమ్మగారిని చూశారు మరి అమ్మ గారిని చూశారు యేసుప్రభుల వారిని చూశారు యోసేపు గారిని చూశారు వందనాలు చెప్పారు పూజించారు అప్పటికి వాళ్ళు చాలామంది వచ్చేసారు అని చెప్పినానండి అమ్మ ఎంతమంది వచ్చారో మనకు లెక్క అయితే తెలియదు ముగ్గురు అనేది కరెక్ట్ కాదు ఇద్దరేమో ముగ్గురేమో నలుగురేమో పది మంది ఏమో కానీ ఒక పట్టణమే కలవరపడిందంటే ఒక పెద్ద సమూహమే వచ్చి ఉండాలి అలా వెళ్ళి వాళ్ళను పూజించి అమ్మా ఆ మాట చూస్తే చూడండి అక్కడ వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెల విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును మూడు గిఫ్ట్లు ఇచ్చారండి మూడు రకాల గిఫ్ట్లు ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కరులో ఒక గిఫ్ట్ అనుకున్నారు అలా కాదు వచ్చిన వాళ్ళు చాలామంది ఇవ్వబడినటువంటి కానుకలు ఏమేమిటి అని అంటే బంగారము సాంబ్రాణి బోళము ఈ మూడు కానుకలను ఆయనకు సమర్పించారు ఆ తర్వాత హేరోద్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు కానీ ఈ లోక దేవతతో వచ్చేసి జరిగిన ఆయన మీరు ఈ దారిని వెళ్ళొద్దు అతనికి సంబంధం లేకుండా ఈ దేశాన్ని దాటి మీరు మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పగానే సంతోషించారు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ హేరోదు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నారు ఇక వాళ్ళు రారు ఇదిగో ఆల్రెడీ ఈ ఈ పట్టణం ఈ మన దేశంలో నుంచి వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాంతం నుంచి దాటి వెళ్ళిపోయారు అన్న వార్త తెలిసింది వార్త తెలిసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడంట పదహారో వచనం పదహారో వచనం ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి అని అన్నారండి ఆయన ఏం కనుక్కొనే ఉన్నాడో వాళ్ళని లోపలికి పిలిచి సీక్రెట్గా అడిగింది అది అయ్యా మీరు నక్షత్రాన్ని ఎప్పుడు చూశారు మీరు ఎన్ని రోజులైంది బయలుదేరి రోజులైందా నెలలు అయిందా లేకపోతే ఏమో సంవత్సరాలు అయిందా ఇవన్నీ లెక్క ఏదైతే చూశాడో చూసి ఓహో ఈ సమాచారం నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అని అతను ఏం చేశాడు కాలమును బట్టి ఏం చేశాడంటే తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకోనున్న కాలమును బట్టి బెత్లహేములోను అని ఎందుకు డిసైడ్ అయ్యాడు అని అంటే బెత్లహేములో పుడతాడని ఈ ప్రధాన యాజకులు చెప్పారు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని ఉంది పుట్టినటువంటి క్రీస్తు బెత్లహేములో పుడతారని ఇది చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎందుకైనా మంచిది బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని అనే మాట రాయండి రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అని ఉందండి ఏమా ఇప్పుడు మీరు బాగా బాగా గమనిస్తే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి మగబిడ్డలందరినీ చంపేయండి అన్న ఆజ్ఞ ఎలా ఇవ్వగలిగాడు ఓహో అంటే వాళ్ళు బయలుదేరిన సమయం వాళ్ళు ఇక్కడికి చేరుకోవడానికి ఇప్పటికీ వాళ్ళు నక్షత్రాన్ని చూసి రెండు సంవత్సరాలు సుమారు అయి ఉండొచ్చు అంటే క్రీస్తు లేకపోతే యోదయ యూదుల రాజుగా పుట్టిన వాడు బెత్లహేములో పుట్టి ఉంటే బెతలహేములో పుట్టి ఉంటే ఆ బెతలహేములో పుట్టబడినటువంటి క్రీస్తు లేకపోతే యూదుల రాజుగా పుట్టబడినటువంటి ఆ బాలుడు వయసు సుమారు రెండు సంవత్సరాలు అయి ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఆ రోజు పుట్టిన పిల్లలను వదిలేసేయండి ఒక వారం క్రితం పుట్టారు అనుకుంటే వాళ్ళని వదిలేసేయండి ఆరు నెలల లోపు ఉన్నారు అనుకుంటే వాళ్ళని వదిలేసేయండి కానీ సుమారు ఇదిగో సంవత్సరం కంటే పైన లేకపోతే రెండు సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి మగబిడ్డలందరినీ బెచ్చలహేములో అని అంటే ఏదైనా పని మీద ఒకటి రెండు రోజుల పని మీద ఆ చుట్టుపక్కలకి వెళ్ళిపోయారేమో లేకపోతే ఇక్కడ మనం గనక చంపటం మొదలు పెడితే పారిపోతారేమో కాబట్టి ఒకే దినాన అనేక సైనికులను పంపించేసేసి బెచ్చలహేములోను దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరముల వయసు కలిగినటువంటి తక్కువ వయసు ఉన్నటువంటి మగబిడ్డలందరినీ కూడా చంపేయండి అని ఆజ్ఞించారు ఆజ్ఞ చేశారు ఇప్పుడు యేసుప్రభులు వారు ఎక్కడున్నారనుకున్నాము అసలు ఆల్రెడీ యేసుప్రభు బెత్లహేమ్లో లేరు దాని చుట్టుపక్కల కూడా లేరు ఎక్కడున్నారు అంటే ఎక్కడో గలిలి అనేటటువంటి ప్రాంతంలోని నజరేతు అనేటటువంటి ఊరిలోని అక్కడెక్కడో ఉన్నారు అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ ప్రభువును చంపడానికి ఆస్కారం లేదు ఇప్పుడు అయితే ఎప్పుడైతే ఈ బిడ్డలందరూ చనిపోయారో ఇక్కడ ఒక ప్రవచనం రాశారంటండి చూడండి తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అందువలన రామాలో అంగలార్పు వినబడెను రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అని ఉందండి ఇలా ఎందుకు జరిగింది అంటే ఆల్రెడీ ఇలా జరుగుతుంది అని ఎవరు చెప్పారంట ఇర్మియా ప్రవక్త చెప్పారంట ఇర్మియా ప్రవక్త ఎప్పుడు చెప్పారు ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మరలా ఇక్కడికి వచ్చేద్దాం ఇలా జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి ఇలా జరుగుతుంది అన్న సంగతి ముందుగానే చెప్పారంట ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం చూడండి ప్రియమైన వారిలో పదిహేనవ వచనం ముప్పై ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని కూర్చి ఓదార్పు ఉన్నది యోహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని ఈ ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఇదిగో ఆ రోజు బిడ్డలు ఎవరెవరైతే చంపబడ్డారో ఆ బిడ్డలు అలా జరిగినప్పుడు ఏమంటే బెచ్చలహేములోను దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సకల ప్రాంతములలోను మగ బిడ్డలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలంటే ఎంత ముద్దు ముదుగా మాట్లాడేటటువంటిదండి ముద్దు ముద్దు బుడ్డి బుడ్డి నడకలు నడుస్తూ చక్కగా బిడ్డలకి ఆ వయసులో ప్రతి ఒక్కరూ ఎత్తుకుంటారండి అలాంటి బిడ్డలో ఏమో మన ఇంట్లోనే కాదు మన దగ్గరలో మనకు మనకు దగ్గరలో ఉన్నటువంటి బిడ్డ అలా తిరుగుతుంటుంటేనే అందరూ ఎత్తుకుంటూ ఉంటుంటారు ఎంతో ముద్దాడుతూ ఉంటుంటారు అలాంటి బిడ్డను ఇదిగో కర్కశంగా క్రూరత్వంగా ఒక వ్యక్తి వచ్చేసి కత్తితోని గొంతు కోసేసి చంపేస్తున్నాడు అని అంటే ఆ ప్రాంతంలో ఎంతమంది ఏడ్చుంటారు కన్న తల్లిదండ్రులే కాదండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ముద్దాడినటువంటి మురిసిపోయినటువంటి ఎందరో తాతలు ఇదిగో అమ్మమ్మలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది అక్కడ ఏడుపు అనేది ఉంది ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు అని అంటే ఇదిగో మహారోదన ధ్వని అని అన్నారండి ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఇది ఇర్మియా గారు ఆ రోజు చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఈ రోజు నెరవేరిందయ్యా అని చెప్పేసి అది జరిగినటువంటి సంగతి గురించి చెబుతున్నారు ప్రియమైన వాళ్ళు ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చేద్దామండి ఇప్పుడు యశు వారు అక్కడ పుట్టకపోతే ఇది జరిగేది కాదుగా అని అంటున్నారు మొదటిది రెండవది వచ్చేసరికనే రెండవది ఆయన సేఫ్గా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి దేవతతో వచ్చి మరలా చెప్పింది ఇంకా అప్పటికి కూడా వాడు ఒకళ్ళు కనుక జనాభా లెక్కలు తీసి రోమన్ చక్రవర్తుల కాలంలో జనాభా లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారం అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు ఎక్కడికి వెళ్ళారు అని కనుక ఎంక్వైరీ చేసి చంపేస్తారేమోనని ఆయనకు ఆల్రెడీ యోసేపుకు చెప్పారు ఇదిగో ఆ దుర్మార్గుడైనటువంటి హీరోదు పసిబిడ్డలను చంపాలి ఇగో క్రీస్తుని చంపాలనుకుంటున్నారు ఈ బాలు చంపాలనుకుంటున్నారు మీరు ఎందుకైనా మంచిది ఈ నజరేతులో కూడా ఉండటం సేఫ్టీ కాదు మీరు ఐగుప్తుకి వెళ్ళండి కొంతకాలం ఐగుప్తుకి వెళ్ళండి అది కూడా ఒక ప్రవచనం అక్కడికి వెళ్తారు అనేది ఒక ప్రవచనం ఆ ప్రవచనం నెరవేర్పు కోసం మీరు అక్కడికి వెళ్ళండి మరలా మేము చెప్పేంతవరకు మీరు ఐగుప్తులోనే ఉండండి అని వాళ్ళకి చెప్పారు ఆయన క్షేమంగా వెళ్ళిపోయారు కానీ ఈ బిడ్డలు మాత్రం చనిపోయారు అసలు ఇక్కడ పుడతాడు అన్న సంగతి నాకు చెప్పకపోతే ఒకవేళ అదే సమయంలో పుట్టకపోతే ఈ బిడ్డలందరూ బ్రతికేవారు కదా అని అంటున్నారండి కనుక ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఈ ప్రవచనం అనేది చెప్పారు ఎనిమిద ద్వారా చెప్పారండి ఎప్పుడు చెప్పారు అప్పటికే ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడండి ఈ ప్రవచనం నెరవేర్పు కోసం అమ్మా ఈ ప్రవచనం నెరవేర్పు జరగడానికి ముందే చెప్పి నెక్స్ట్ డేనే ప్రభువుని భూమి మీదకి తీసుకురాలేదు ఈ ప్రవచనం చెప్పి కూడా దేవుడు సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఇగో ఈ ఇక్కడ సమయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువుని ఏ సమయంలో పంపించాలని ఎదురు చూస్తున్నారు ఈ ప్రవచనం చెప్పి దేవుడే సాక్షాత్తు దేవుడు ఐదు వందలు ఆరు వందల సంవత్సరాల కాలం పాటు దేవుడు ఈ ప్రవచనం నెరవేర్పు కోసం ఎదురు చూశాడంటే ప్రేమైన వారులారా ఇప్పుడు మీరు అందరూ కూడా ఇప్పుడు ఇలా అంటున్నటువంటి రీతిగా మరి ఎప్పుడు పంపిస్తే మంచిది యేసు ప్రభుని యేసు ప్రభుని ఎక్కడికి పంపించినా కూడా ఇది జరుగుతుంది రెండవది ఎక్కడికైనా పంపించండి ఇలాంటి వద అనేది జరిగిద్ది రెండవది వచ్చేసరికి రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ వద జరగటానికి దేవుడు కారకుడా అమ్మా ఈ బిడ్డలు చనిపోవటానికి కారకుడు దేవుడా ఈ పసిపిల్లలను చంపాలన్న కోరిక దేవుడిదా దేవుడిది కాదు ప్రేమైన దేవుని పిల్లల దేవుడు న్యాయవంతుడంటే ఏమంటే మనం ఈ లోకానికి రావాలని జగత్తు పునాది వేయబడకమును మన కోసం ఎదురు చూసి తన రెక్కల కష్టాన్ని ఈ ప్రకృతిలో పెట్టి మన కోసం ఒక సూర్యుడు చంద్రుడు కోటాను కోట్ల నక్షత్రాలను వీటన్నింటినీ కలుగజేసేసి మన కోసం ఎదురు చూసేటటువంటి గొప్పవాడు ఆయన ఎందుకు పసిబిడ్డలను చంపుతాడండి ఇదిగో ఇక్కడ జరిగినటువంటి వధ ఒక దుర్మార్గుడు మనసులో పుట్టినటువంటి దుర్యాలోచన వాడి మనసులో కలిగినటువంటి ఒక తప్పుడు కోరిక ఇదిగో వాడి మనసులో ఉన్నటువంటి పదవీ వ్యామోహం వాడి మనసులో ఉన్నటువంటి రాజ్యకాంక్ష ఈ పసిబిడ్డల మరణానికి కారణమే కానీ పరలోకం అందున్న దేవుడు కానే కాదు ఇదిగో ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు అంతకంటే కాదు ప్రేమైన వాళ్ళ ఈ అసలైనటువంటి కారకుడు ఎవడో తెలుసా ఈ హేరో అనేవాడు ఈరోజు హేరోధు అని అంటలేదండి ఆ దుర్మార్గుడు చేయబట్టే కదా ఈ బిడ్డలు చచ్చిపోయారా అని అంటారు ఎవడో కూడా దేవుడు కారకుడు అని దేవుడిని ప్రశ్నిస్తున్నారని ఏమంటే ఈరోజు జనం ఎట్లున్నారు అని అంటే అన్ని మంచి చేసేటటువంటి దేవుడి మీదకి నెట్టేస్తున్నారు ఇదిగో అన్ని పాపాలను చేసేటటువంటి దుర్మార్గులను మాత్రానికి ఇదిగో వాళ్ళు ఏదో మంచి చేస్తున్నట్టుగా దేవుడిని తప్పుపట్టడం అనేది గమనిస్తున్నామండి విచిత్రం ఏంటంటే ఇదిగో మనం కూడా అలా ఆలోచించకూడదు ప్రియమైన దేవుని పిల్లలారు ఈ ఈ జనాంగం మంచి జనాం కాదు వీళ్ళు హే వాడి కుట్రపూరితమైనటువంటి క్రూరత్వమైనటువంటి పసిబిడ్డన చంపమంటున్నాడు అని అంటే ఏమంటే వాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అడగాలి ప్రేమైన వాళ్ళ వాడిని అడగటం మానేసేసి దేవుడికి న్యాయమా అని అడగటం ఎంతవరకు కరెక్ట్ అండి ఏమా కనుక దేవుడు ప్రేమమయుడు అండి వీడు అన్యాయం చేశాడు ఇదిగో అయ్యా ఇదిగో నేను ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాను ఎంతవరకు కూడా వీలైనంత వరకు ఇదిగో ఏ ప్రాంతానికి పెట్టినా కూడా ఈ బిడ్డలో మరణం అనేది జరుగుతూనే ఉంటుంది పైగా ఈ బిడ్డలకు దేవుడు న్యాయం చేశాడండి మీకు తెలుసో లేదు ఈ బిడ్డలో పసిప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలో ఎవరి కోసం మరణించారు ఏసుక్రీస్తు మర ఏసుక్రీస్తు కొరకే మరణించారు వీళ్ళు కూడా క్రీస్తు కొరకు మరణించిన వారిని మనం ఏమంటున్నాం హతస్సాక్షులు అని అంటున్నాం హతసాక్షులు అంటాను క్రీస్తు కొరకు మరణించినటువంటి గొప్పవారండి ఇదిగో ఈ పసిబిడ్డల ప్రియమైన దేవుని పిల్లల ఇదిగో మీరు పరలోక రాజ్యం రావాలి అని అంటే మీకు ఎలాంటి మనసు ఉండాలంట ఈ చిన్న బిడ్డల వంటి మనసు ఉంటే కానీ ఇదిగో వాళ్ళని ఆటంకపరచకుండా నా దగ్గరకు రానివ్వండి పసిబిడ్డల్ని వాళ్ళు ప్రార్థన చేయించుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నారు శిష్యులు ఆపుతూ ఉంటుంటే యేసుప్రభులు వారు చెప్పినటువంటి మాట ఆ బిడ్డలు నా దగ్గరకు పంపించండి పరలోక రాజ్యం ఎలాంటి వాళ్ళదే ఎలాంటి వాళ్ళది వీళ్ళదే పరలోక రాజ్యం వీళ్ళదే అలాంటి బిడ్డ ఇక్కడ భూమి మీద ఇదిగో బాధపడి మరణిస్తే అది కూడా ఏసుక్రీస్తు ఏమా ఏసుక్రీస్తు యొక్క రాకను దృఢపరిచేటటువంటిది ఏసుక్రీస్తు రాకడను నిర్ధారించేటటువంటి ఒక ప్రవచన నెరవేర్పు కోసం ఇదిగో ఇర్మియా చెప్పాడు ఇర్మియా చెప్పాడు ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చడం కోసం వీళ్ళ మరణంతో నెరవేరింది ఆ నెరవేర్పు కొరకే భూమి మీదకు వచ్చినటువంటి దేవుని కొరకు తమ ప్రాణాలను నేర్పించినటువంటి పసిబిడ్డలుగా ఉండి హతసాక్షులైనటువంటి గొప్పవారండి ఇక్కడ ఒక పదాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నారండి చూడండి ఇక్కడ ఏమంటున్నారు రామాలు అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు అని ఉందండి బెత్లహేముకు దగ్గరలోని కొన్ని అనేవి ఉన్నాయి ఆ ప్రాంతాలలోని ఒక ప్లేస్ పేరు రాహేల్ అమ్మా రామ అనేటటువంటి ఒక ఊరుందండి ఆ ఊరు పేరే రామ అమ్మా ఆ ఊరు పేరు రామ ఈ రామ అనేటటువంటి ప్లేస్లో కూడా ఒక ఆమె ఆల్రెడీ రోధించిందంట ఎవరంట ఆమె రాహేలు గారంట రాహేలు గారంటే ఎవరు ఆ మాట చూడండి రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన త్వనియు కలిగెను రామాలో ఎవరి అంట రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు అని ఉందండి రాహేలు గారు రామాలో ఎప్పుడైనా ఏడ్చారా అని అంటే ఇంకొక సంగతిని కనుక జాగ్రత్తగా చూస్తే ఆది కాండంలో ఉన్నటువంటి అమ్మా ఇజ్రాయేలు లేకపోతే యాకోబు గారి యొక్క భార్య గారి పేరే మన అమ్మగారి పేరే ఈ రాహేలు గారండి రాహేలు లేయా అనేవాళ్ళు ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి వాళ్ళలోని ఒక ఆమె పేరు రాహేలు రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి రాహేలు అంటే చాలా ఇష్టం ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి చూద్దాం ప్రేమైన వాళ్ళు పదిహేనవ వచనం నుంచి యాకోబు గారితో మాట్లాడుతున్నటువంటి సంగతి అండి ఇది తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో అనే ఉందండి ఎఫ్రాతా అనేది కరెక్ట్గా ఈ రామా సిటీని మా రామా అనేటటువంటి పట్టణానికి ఉంటుంది ఆ దగ్గరకు ఉంటుంది అందుకే ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో అంటే ఆ రామాకు దగ్గరలో ఉన్నప్పుడు అంట ఏమైందంట మరింత మరి కొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించు ప్రసవ వేదనలతో ప్రయాసపడెను అని అందండి ఈ అమ్మగారు కూడా గర్భవతి మన రాహేలమ్మగారు కూడా గర్భవతి అప్పటికే యోసేపు పుట్టారు ఈ తల్లి గర్భాన యోసేపు పుట్టారు యోసేపు పుట్టిన తర్వాతలా అదిగో అక్కడున్నటువంటి మామగారి దగ్గర నుంచి బయటకు వచ్చేసారు యాకోబు గారు యాకోబు గారు బయటకు వచ్చిన తర్వాతలా ఆ ప్రాంతాలలో ఉన్నారు ముఖ్యంగా ఎఫ్రాత అనేటటువంటి ఆ ప్రాంతం ఉంది కదా ఎఫ్రాత అనేటటువంటి ప్రాంతం ఆ ప్రాంతం అనేది రామాకు చాలా సమీపంగా ఉంది దాని దగ్గర అనమాట అక్కడ ఉన్నప్పుడు ఏమైంది అనంట తల్లికి ఇదిగో ప్రసవించు ప్రసవ వేదనతో ప్రయాస పడుతుంది ప్రయాస పడినప్పుడు ఏం జరిగింది ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకమ్మా ఇది ఇదియూ కూడా నీకు కుమారుడగునని చెప్పాను ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డ కూడా నీకు మాకు పిల్లాడే పడతాడమ్మా భయపడొద్దమ్మా అని చెప్పిందంట చెప్పిన ఏమైపోయింది ఇదియో నీకు కుమారుడు అని చెప్పాను ఆమె ప్రసవించి ఏమైపోయిందంటమ్మా చనిపోయిందంట ప్రియమైన వారిలో చనిపోయే ముందు ఆమె చాలా బాధపడినట్టుగా ఉందండి చూడండి అక్కడ ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని బెనోని అని అంటే కింద ఏమి రాసిందో చూడండి నా దొక్క పుత్రుడా అని అర్థం అంటాడు అమ్మా పుట్టేటప్పటికే ఈమెకు ఆల్రెడీ ప్రాణాపాయ స్థితి వచ్చేసింది రాహేలమ్మ గారి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది ఈ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది అంటే ఎంతైతే బిడ్డను ముద్దాడి ఆ బిడ్డను ఒడిలో తీసుకొని ఆ బిడ్డ తల్లి ఇద్దరు కలిసి ఉండాల్సినటువంటి ఆ సంగతి అలా కలిసి ఉండాల్సినటువంటి ఆ సమయం లోపల తల్లి అనుకోకుండా బిడ్డలను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది ఇదిగో మరణం అనేది ఇద్దరిని కూడా వేరు చేసింది ప్రియమైన వార్లను తల్లి ఏడుస్తూ 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 తల్లి చనిపోయింది తల్లి దుఃఖం అక్కడ రోదన మహారోదన అనేది ఆమె జీవితంలో కలిగినట్లుగా ఉంది ఆమె మరణం అయిపోయింది ఇదిగో అలా పుట్టినటువంటి వ్యక్తే బెన్యమీన్ గారు బెన్యమీను పుట్టినప్పుడు జరిగినటువంటి ఈ రోదన ఈ మహా ఏమంటే ఆమె ప్రసవ వేదన ఇది గమనించినటువంటి ఎక్కడో ఆది కాండంలో జరిగినటువంటి ఈ సంగతిని జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదే ప్రాంతంలో ఎక్కడైతే రాహేలు గారు దుఃఖపడిందో ఎక్కడైతే రాహేలు గారు కుమారుడు మరియు తల్లి ఇద్దరు వేరు చేయబడ్డారు ఎక్కడైతే రాహేలు గారు పిల్లలను గూర్చి ఏడ్చిందో నాయన నువ్వు పుట్టావు ఇదిగో నేను ఇక్కడ ఈ నా ప్రాణాన్ని విడిచిపెట్టేసి నిన్ను నేను కలుసుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నటువంటి దుఃఖం కలిగిందో అదే ప్రాంతంలోని ఒక లోకరక్షకుడు ఈ భూమి మీదకు పుట్టినప్పుడు కూడా ఈ ఒక లోకరక్షకుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు కూడా బెతిలహేము దాని సకల ప్రాంతాలలో ఉన్నటువంటి రామాలో కూడా ఈ ఏడ్పు జరిగిద్దినయన ఎక్కడో జరిగినటువంటి ఆమె దుఃఖం ఆమెకు జరిగినటువంటి మహాప్రసవ వేదన ఇదిగో అలాంటి బాధ అలాంటి దుఃఖం ఇదిగో క్రీస్తు పుట్టినప్పుడు యేసుప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా అలాంటి రోదన ఈ రామాలోని జరుగుతుంది అని ఇర్మియా గారు చెప్పారండి ఇర్మియా గారు చెప్పినటువంటి ఆ మాటకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుప్రభుల వారు శరీరధారిగా వస్తే ఇదిగో అక్కడ ఆ దుర్మార్గుడు ఏం చేశాడు వాడు రాజ్యాకాంక్షతోని తన పదవి పోతుందన్నటువంటి వ్యామోహంలోని పదవి వ్యామోహంలోనే పసిబిడ్డలు అనే జాలి కూడా లేకుండా దయ కూడా లేకుండా పసిబిడ్డలను నిర్దాక్షిణంగా చంపాడు ఆ నిర్దాక్షిణంగా చంపబడినటువంటి ఈ బిడ్డలు దేవుడు వాళ్ళని చంపాలి అని అనుకోలేదు ఆ బిడ్డలను ఎలాగైనా సరే ఇదిగో కాపాడటం కోసం ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలు ఎదురు చూశాడు అక్కడ కాకుండా ఎక్కడికి పోయినా అంతే జరుగుతుంది కదండి ఆమె రాజు అన్న పదం గనక ప్రయోగించబడితే ఏమో ఈ దుర్మార్గులు ఎలా బ్రతుకుతూ ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు ఎప్పుడు కూడా ఆ బిడ్డలకు అన్యాయం చేయలేదు ఇదిగో రాజు ఆ బిడ్డలను చంపాడు దేవుడు ఆ బిడ్డలను మరలా ఈరోజు హ్యాపీగా ఉండుంటారండి వాళ్ళు అబ్రహామును చూస్తూ ఉంటారు ఇస్సాకును చూస్తూ ఉంటారు యాకోబును చూస్తూ ఉంటారు రాహిల్ గారిని చూస్తూ ఉంటారు పౌలు గారిని చూస్తూ ఉంటారు యేసు ప్రభువు పరదేశంలోని ఎందరైతే భక్తులు యేసు ప్రభు కోసం ఈ భూమి మీద బ్రతికి ఉన్నారో వాళ్ళందరినీ చూసేటటువంటి భాగ్యం ఈరోజు నీకు నాకైనా సరే మనం అక్కడికి వెళతామా వెళ్ళమా అనేది గ్యారెంటీ లేదండి మనం ఇక్కడ ఖచ్చితంగా బ్రతికితేనే మనం అక్కడికి వెళ్తాం కానీ ఆ బిడ్డలకు ఆ రోజు తమ ప్రాణాలను ప్రభు కొరకు అర్పించారు కనుక ప్రతి సైనికుడు కూడా వచ్చేసి ఇతనే ఒకవేళ ఈ క్రీస్తేమో ఇతనే క్రీస్తేమో ఇతనే క్రిస్తేమో ఇతనే క్రీస్తేమో అనుకొని ఆ బిడ్డలు ఒక్కొక్కరిని కుతికలు కోసి అలా ఇసిరేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వరల అలా ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళు ఇదిగో ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు తమ ప్రాణాలను అర్పించారు పసిబిడ్డలుగా పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితిలోని ఈ లోకాన్ని విడిచిపెట్టారు కన్ను మూసిన మరుక్షణం అమ్మ జీవితాన్ని లోకాన్ని అనుభవించకపోవచ్చేమో కానీ ఈ లోకంలో కన్ను మూసినటువంటి వారు ఎక్కడ పరలోక రాజ్యానికి అర్హత సంపాదించి ఉంటారు ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనకి ఒక సంగతి అండి అమ్మ రెండు ప్రవచనాలు అక్కడ నెరవేరిని కన్యక గర్భవతి కుమారుని కనును అన్నటువంటి ఒక ప్రవచనం రెండోది వచ్చేసరికి ఇదిగో ఆ బిడ్డలు అలా చేయటం వల్ల క్రీస్తు ఈ లోకానికి వచ్చారన్నటువంటి సంగీతం ఈ బిడ్డల మరణం ద్వారా ఒక ప్రవచనం నెరవేర్చింది ఇదిగో అక్కడున్నటువంటి సమాజానికి అక్కడ అర్థం కావాలి లోకరక్షకుడు ఈ భూమి మీదకు అడుగు పెట్టాడు మనం ఎదురు చూసే మెస్సయ్య మనం ఎదురు చూసే క్రీస్తు ఈ భూమి మీదకు అడుగు పెట్టాడు ఆ క్రీస్తును వెతకాల్సినటువంటి ఆనాటి సమాజం ఆయన పట్టించుకోలేదు ప్రియమైన వార్లర్ ఆ ఒకవేళ గనక కన్య నుండి పుట్టాడన్న సంగతి వీళ్ళు మర్చిపోయారేమో లేకపోతే గొర్రెల కాపరులు వచ్చేసి ప్రకటించిన సంగతిని కూడా పట్టించుకోలేదేమో ఆకాశంలో నక్షత్రాన్ని చూడలేదేమో యూదుల దగ్గరికి వచ్చినటువంటి జ్ఞానులు ప్రకటించినప్పుడు ఆ పట్టణం కలవరపడి ఆయనను పట్టించుకోలేదేమో కానీ ఆ పసిబిడ్డల ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో చనిపోయినప్పుడన్నా సరే కనీసం వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఉండాలండి ఆ బిడ్డల ప్రాణాలు అక్కడ త్యాగం చేసి తల్లిదండ్రులు రోధిస్తూ ఉంటే ఒక బిడ్డ చనిపోతేనే మనం అల్లళ్ళ ఎందరో బిడ్డలు ఆ రోజు మరణం అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగానికి ఒక సంగతి అర్థం కావాలి ఓహో మా మధ్యలోనికి రక్షకుడు వచ్చేసాడనమాట మేము ఆయన కొరకు ఇంకా సిద్ధపడాలి మారు మనసు పొందాలి పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అన్నటువంటి ఆలోచన లేనటువంటి మూర్ఖులండి ఆనాడు ఉన్నటువంటి యూదులు ప్రియమైన దేవుని పిల్లలారు ఒక ప్రవచనం నెరవేరింది ఎప్పుడో వందల వేల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి ఆ రాహేలు గారి ప్రసవ వేదనను జ్ఞాపకం చేసి ఇర్మియా గారు ఒక ప్రవచనం చెప్పటమేంటి ఆ ప్రవచనం వందల వేల సంవత్సరాల తర్వాత నిజమయ్యి భూమి మీద అలా జరుగుతూ ఉన్నప్పుడు జీవగ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటలు ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా దేవుడు తన నోట ఒక మాట గనక పలికాడు ఒక ఒక మాట గనక గ్రంథస్థం చేయబడింది అని అంటే దాని నెరవేర్పు అనేది భూమి మీద ఖచ్చితంగా జరుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారు దాని నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుందండి దీనివల్ల మనకేందండి ఒరిగేది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను అలాంటి ప్రవచనాలలో ఇంకొక ప్రవచనం కూడా ఉందండి అమ్మా నరకమున అగ్ని ఆరదు పొరుగు చావదు ఇది మీ అందరికీ తెలుసా తెలియదండి ఏమా దేవుడు ఏమన్నా కామెడీగా రాయించారా ఏదో సరదాగా మనల్ని భయపెట్టాలని రాయించారా లేకపోతే దేవుడు ఏదో టైంపాస్ కోసం రాయించారా జీవగ్రంథంలో ఏ ప్రవచనమైనా సరే ఒక్క మాట కనుక గ్రంథస్థం చేయబడింది అంటే భూమి ఆకాశంలో గతించిపోయినా కూడా ఆయన మాట అనేది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ప్రియమైన దేవుని పిల్లల అంటే నరకం అనేది ఒకటి ఉందని ఈ లోకంలో భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనుషుడు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆ పరిశుద్ధత కనుక లేకపోతే దేవుణ్ణి చూడలేమని ఆ పరిశుద్ధత లేకుండా ఎవడనూ కూడా పరలోకానికి అడుగు పెట్టలేడని ఇక్కడ కన్ను మూసిన మరుక్షణాన దేవుని కోసం బ్రతకకపోతే నరకములోకి జారిపోతామని నరకమున అగ్ని ఆరదని కటిక చీకటి ఉంటుందని పండ్లు ఏడ్పును అక్కడ ఉంటుందని ఇవన్నీ కూడా దేవుడు ముందుగా రాయించినటువంటి ప్రవచనాలండి మరి ఇవి నెరవేరవా చెప్పండి పసిబిడ్డల విషయంలోని వారి యొక్క మహారోదన కోసం వారి ప్రాణత్యాగం కోసం రాయబడినటువంటి ప్రవచనం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంగతిని ఇర్మియా గారు ప్రవచించటం ఏంటి ప్రవచించినటువంటి ప్రవచనం కొన్ని వందల సంవత్సరాల తర్వాత అక్కడ నెరవేరటం ఏంటి మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాట నెరవేరదా మన జీవితాల్లో మరి ఆ నెరవేర్పు అనేది జరిగినప్పుడు ప్రియమైన వారులారా ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి అండి మరి ఆ ప్రవచనం కూడా నెరవేరుతుంది అని మనం గ్రహించకపోతే ఎలా చెప్పండి ఆ ప్రవచనం కూడా నెరవేరుతుంది కనుక భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలండి అమ్మా భూమి మీద మనకు జాగ్రత్తగా బ్రతకాలి దేవుడు కళ్ళు లేనటువంటి వాడు కాదు చేత కాని వాడు కాడు దేవుడు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ కోపము లేకపోతే ఆయన చూపినటువంటి మహా ఉగ్రత భక్తుల మీదకు విరుచుకు పడ్డాడండి ఒకప్పుడు పాత నిబంధన కాలంలో కనుక చూస్తే తప్పు చేసిన మరుక్ష నాన ఉరిశిక్ష రాళ్లతో కొట్టి చంపించేశాడు ఇదిగో భూమిని చీల్చి కప్పిపెట్టాడు ఒక్కొక్కడిని మరి అలాంటి పరిస్థితి అంత కోపంలో ఉన్నటువంటి ఆయన ఈరోజు ఎందుకండి మౌనిగా మారిపోయాడు తెలుసా మారతారేమో నా బిడ్డలు నా బిడ్డలు మారతారేమో నా బిడ్డలు మారతారేమో కొన్ని వందల వేల సంవత్సరాలుగా రాయించినటువంటి మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో మనం కన్ను మూసిన తర్వాత కరెక్ట్గా కూడా ఆ మాటలు నెరవేరుతాయి ఆ మాటలు మన జీవితాల్లో కూడా నెరవేరుతాయి ఒకవేళ దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతికేవా దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని స్వతంత్రించుకుంటాం ఒకవేళ కనుక బ్రతకవా నరకం అనేది వస్తుంది ఇది ఖచ్చితం ఇది తథ్యం ఇదిగో నరకం నుంచి మనం తప్పించబడాలి అని అంటే దేవుడు రాయించినటువంటి మాటలను మన హృదయంలో పెట్టుకోవాలి వాటిని భయపడాలి వాటి ప్రకారం మనం ప్రవర్తించాలి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవాలి అట్టి భాగ్యం మనందరికీ దయచేయాలని దేవుడు రాయించిన ప్రతి మాట నిరర్ధకం కాదని దృఢంగా తెలుసుకొని మరి దేవుడి రాజ్యానికి సిద్ధపడాలని ఇంకనూ కూడా త్వరపడాలని మిమ్మల్ని అందరినీ మరి ప్రభు పేర ప్రతిమలాడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను